I'm gonna snap it. మిస్ ఉంది ఇన్స్టాగ్రామ్ స్టార్ ఇన్స్టాగ్రామ్ నాది స్నాప్చాట్ స్నాప్ స్టార్ అంట ఏదో ఒక స్టార్ ఏ సుక్ అయితే ఏంది అరుంధతి స్టార్ కాకపోతే కాదు జోక్కి నవ్విందిరా సి పొగలు వస్తున్నాయి మీకు వీడియోలో పొగలు కనిపించట్లేదు ఎందుకు పొగలు ఎందుకు కనిపించట్లేదు సో మా గోల్డ్ షాపింగ్ ఇక్కడితో అయిపోయింది అండ్ నెక్స్ట్ మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ తిన్నాము అదంతా నేను వేరే వీడియోలో పెడతాను ఎందుకంటే అది కొంచెం లాంగ్ వీడియో అవుతుంది అండ్ అదొక రెస్టారెంట్ రివ్యూ లాగా ఉంటుంది అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కైలాష్రాబాద్కి వెళ్దామంటుంది నేనేమో ఖాన్సామాకి వెళ్దామంటున్నాను ఖాన్సామా కనిపిస్తుందా తందూరి రెస్టారెంట్ అని అక్కడ ఉంది రైట్ సైడ్ ఓ నో కాస్ ఎట్లా చేస్తావు కాస్ అక్కడ చేయాలి ఓ నో వచ్చేసాము ఖాన్సామాకి ఖాన్సామాకి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది మరి ఓపెన్ ఉందో తెలీదు విద్య చాలా వేడిగా ఉంది ఏసీ లేదు ఏసీ లేదని నా టేస్ట్ని అవమానిస్తుంది ఇప్పుడు చూసాక ఎట్లుంటుందో చూద్దాం ఎక్కడ కూర్చున్నాం ఇక్కడ ఇక్కడ కూర్చున్నావా అక్కడ కూర్చున్నా వెనక్కి పెట్టి ఇలా బేబీ చే ఎట్లుంది నెక్కిలి ఎలా ఉంది నెక్కిలి అని చెప్పు కొత్తగా ఉంది చెత్తగా ఉంది అన్నది చెప్పింది ఆర్వి అని వస్తుంది అందుకు ఇష్టమా ఇది అవి పట్టుకోడు కోతి పిల్ల మమ్మీ దగ్గర దిగి డాడీ దగ్గర దిగుతాను మేము లిటిల్ ఇండియా వచ్చే పని ఒకటి అయితే ఖచ్చితంగా ఫుడ్ గురించి చూసుకుంటాము ఆర్విక్ చేర్ వచ్చింది లైక్ ఇట్ రైట్ క్లిప్స్ పెట్టేసారు వాటిలో చూపిస్తావా ఇంకెక్కడ ఉన్నా రవి ముందు వచ్చినారు క్లిప్ లేరా ఇక్కడ దొరికిన ఇంకో క్లిప్ ఎదురా సార్వీని కట్టేయడంలో ఉండే మజా అది వేరే లెవెల్ దారిలో మొత్తం విద్య ఏసీ లేదు అని నా బుర్ర తినేసింది తీరా లోపలికి వచ్చిన తర్వాత చలి చలి అని ఏడుస్తుంది అందుకే అంటారు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని సో తేజ అంటే ఏమనుకున్నాం తేజ టేస్ట్ అంటే వేరే లెవెల్ అక్కడ ఎస్పెషల్లీ మా ఆర్వీ ఉన్నప్పుడు
ఆర్బీ ఉన్నప్పుడు స్కై లెవెల్ లేదు యూనివర్స్ లెవెల్ చలి ఉడుతుంది సరిపోయిందా ఏసీ సరిపోయిందా కొంచెం కావాలా ఇంకో ఏసీ తెప్పిస్తాం ఏ గుండు సరే బయట ఫుడ్ నాట్ అలౌడ్ రా సో మెన్యూ కార్డ్ రావాలంటే ఇక్కడ స్కాన్ చేయాలంట ఇంత సీరియస్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇండియాలో అసలు మళ్ళీ మెన్యూ కార్డ్ హ్యాండ్స్ మారుతాయని చెప్పి దీనికి వద్దంటారు చికెన్ లేదే మాకు ముద్ద దిగదురు దిగింది ఓ నో చికెన్ లేకపోయినా మాకు ముద్ద దిగుతుంది అని ప్రూవ్ చేసిన ఆర్వి మళ్ళీ తలట్టంగా వస్తున్నారు ఆనందం రే అర్విగా తేడా ఏముంది సోడా ఇది చూసా ఎస్ విద్య ఏమో జ్యూస్ తీసుకుంది క్లియర్గా ఉంది నేనేమో సోడా తీసుకున్నా బబుల్స్ బబుల్స్ ఉన్నాయి బబుల్స్ చూసారా బబుల్స్ సోడాలో బబుల్స్ ఇవ్వండి ఇటు సైడ్ పెట్టుకో అని సజెషన్ ఇస్తుంది విద్య 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 ఫోన్ తీసుకొని బ్యాక్ కవర్ని ఫ్లాష్ చేస్తుంది పెద్ద పాష్ లాగా కవర్ నాదే సెకండ్ హ్యాండ్ హలో ఫోన్ కూడా నీదే వాడేసి 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 మొహం మీద 100,000 రూపాయల ఐఫోన్ వాడేసానండి అది కూడా 1 ఇయర్ వాడాను అనుకుంటాను ఇది నేను యాక్చువల్లీ నేను గిఫ్ట్ ఇచ్చాను నేను గిఫ్ట్ ఇచ్చిన తిరిగి నాకే ఇచ్చాను ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది అలా చేంజ్ చేస్తాను అదేదో మరి పెద్ద గిఫ్ట్ ఇస్తే మరి నీకు అది వచ్చేది కదా సో ఛాన్స్ కోల్పోయావు అప్పట్లో ఐఫోన్ 8 పెద్దది రిలీజ్ అవ్వగానే నేను కొనిచ్చాను చూసావా ఎంత ప్రేమతో గిఫ్ట్ ని ఎంత జాగ్రత్తగా పెట్టి మళ్ళీ రిక్వెస్ట్ తిరిగి ఇచ్చాను 1 ఇయర్ కూడా తిరగకుండానే ఇంకో ఫోన్ కొనుక్కున్నాను ఎంత ఇన్సల్ట్ అండి అప్పటి నుంచే నేను గిఫ్ట్లు ఇవ్వలేదు ఇవ్వను కూడా ఎస్ ఇప్పుడు నా దగ్గర గిఫ్ట్లు తీసుకోవడమే కానీ నాకు రివర్స్లో గిఫ్ట్ ఒకటి కూడా మరి ఇచ్చింది తిరిగి నాకు చూసావా నువ్వు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ నేను జాగ్రత్తగా చూసుకొని నీ కాస్ట్లీ గిఫ్ట్ మళ్ళీ నీకే తిరిగి ఇచ్చాను ఇవ్వాలేంట్రా బాబు అన్నట్టు రాదు వేచి కవర్ తీసి తినాలి అర్వి కవర్ తీస్తే ఏం చేస్తావు నాకు తెలుసు కదా అందుకే నేను తీయను కవర్ అది మొత్తం మనకే అంటిస్తుంది షర్ట్ కలర్ గ్రీన్ అవుతుంది రెడ్ అవుతుంది ఫస్ట్ టైం మీటింగ్ లైన్ కాదు కానీ ఓకే ఫస్ట్ టైం డ్రింకింగ్ లైమ్ జ్యూస్ దీనికంటే పియర్సింగ్ బాగుంది మమ్మీ అంటున్నారు విటమిన్ సి అంట ఆర్వి సే సి అంట ఆర్వి కన్నచ్చాము బిర్యానీ ఇంకో 2 నిమిషాలు వీడియోలోనే తీస్తే వీళ్ళు ఏంటి తినడానికి వచ్చారా వీడియో తీయడానికి వచ్చారా అని ఫీల్ అవుతారు సో అందుకని వీడియో పక్కన పెట్టి కొంచెంసేపు తినేస్తాము కొంచెంసేపు చాలాసేపు తింటా చాలాసేపు తింటుంది అంట విద్య నేను ఫాస్ట్ కాబట్టి కొంచెంసేపు తింటా ఎలా ఉంది తిన్నావు అసలు బాగుంది చూసారా ఇది తేజ అంటే ఏంటి తేజ అంటే లెవెల్ ఉంటుంది జన్మ జన్మలు ఇదే చెప్తాడు ఇక జన్మ జన్మలకి అదే కాబట్టి అదే చెప్తాం ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ బాగోకపోతే ఇంకో జన్మ అట్లాంటి రెస్టారెంట్స్ నేను తీసుకెళ్ళాను కదా ఫస్ట్ తిని ఎక్స్పెరిమెంట్ చేసి అది బాగుంటే అప్పుడు తీసుకెళ్తాం పర్లేదు తిని తిను ఎవరు చూడట్లేదు నేను రికార్డ్ చేయట్లేదు నీ స్టైల్ తిని చూసారా లుక్ పట్టిస్తాను ట్రై అది పొగలు పొగలు రావాలి పొగలు వస్తున్నాయి సార్ యాక్చువల్లీ నేను 3 వీక్స్ నుంచి డైటింగ్ చేస్తున్నాను అదొక పెద్ద స్టోరీ ఆ డైటింగ్ స్టోరీ నేను చెప్పలేకపోతున్నా ఏం తిందామన్నా కూడా నాకు డైట్ అన్నాడు ఒక్క దానికోసం ఏం వండుకుంటాను నేను కూడా ఏం తినడం మానేశాను సో ఇవాళ చీట్ డే ఆర్వి ఆగ్రా డిస్టర్బ్ చేయకూడదు
చికెన్ చిల్లీ ఎస్ చికెన్ ఉంది కానీ చిల్లీ సూపర్ మా అరవి పాప కూడా తినేస్తుంది మా అరవి పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం వీడియో తీస్తే తినాలి వీడియో తీస్తే తినాలంటున్నారు ఓ హలో డ్రామా క్వీన్ అరవి హూ ఇస్ డ్రామా క్వీన్ తెలుసు అన్నీ తెలుసు అవుతుంది తిను అరవి సేయా సూపర్ సూపర్ ఉంది అరవి చికెన్ చికెన్ సూపర్ నేను నచ్చింది కానీ వీడియో తీస్తున్నాను అట్లా ఫోకస్ అవ్వాలని అట్లా చేస్తున్నాను ఇది మటన్ దమ్ బిర్యానీ తినాలంటే ఒక్కొక్కరికి దమ్ ఉండాలి అది నాకు టన్నుల టన్నుల కొద్ది ఉంది అని సంపూర్ణ స్టాఫ్ సినిమా డైలాగ్ పెట్టాత్ వాటరింగ్ ఎలా ఉందో చెప్పు వేడిగా ఉందని మాత్రం చెప్పు ప్లీజ్ టేస్ట్ ఎలా ఉంది కొంచెం డ్యూస్ చెప్పా యాజ్ యూజువల్ నేను ఫాస్ట్గా తినేసాను విద్యాది ఇంకా ఈ రైస్ మిగిలిపోయింది అండ్ ఆశీర్వాద్ ఆటాతో తింటుందంట ఏదో చెప్తుంది నేను మళ్ళీ చెప్పు ఆశీర్వాద్ ఆట ఏంటంటే సాంస్క్రిట్లో మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు ఆశీర్వాద్ ఆట అని ఏదో చెప్తుంది యాక్చువల్ రైతా ఇచ్చారు టేస్ట్ బాగుంది కదా అని మొత్తం గ్రేవీతోనే తినేసాను బట్ ఇందులో ఆనియన్స్ లేవేమిలో జస్ట్ యోగర్ట్ యోగర్ట్ అంట విద్య ఫేవరెట్ అది కాకపోయినా ఇప్పుడు అదే తినాలి నా ఫేవరెట్ బాగుంది యోగర్ట్ కూడా బాగుందంట ఏ గేది ఇచ్చిందో మనకు అనుకున్నాం మనం యోగర్ట్ ఇచ్చే గేదెలు ఉంటాయి ఇక్కడ సింగపూర్లో ఆర్వి మనకు తెలుసు కదా యోగట్ ఇచ్చే గేదెలు బిడ్లప్ బాబా గేదె దగ్గరికి వెళ్ళి ఇట్లా యోగట్ అనగానే అది ఒక ప్యాకెట్ ఇస్తుంది తీసుకొచ్చి విద్యకి ఇస్తాను ఎందుకంటే నేను పెరుగు తినను ఆర్వికి మంచిగా ఫ్రెష్ యోగట్ వస్తుంది అన్నమాట అరే నీకు ఇచ్చింది దేనికి నువ్వేం చేస్తున్నావు క్లిప్తో ఎందుకు ఆడుతున్నావు పెప్పా పెప్పాకు పెడుతున్నావు క్లిప్ ఆ పెప్ప కాదా ఏందో అది అన్ని బొమ్మలు చూసేస్తుంది హ్యాండ్ వాష్ అంట ఆర్వి వేర్ ఇస్ మామీ మామీ ఎదురా ఆర్వి ఆర్వి ఇందాక ఏమడిగా మళ్ళడుగు సే వేర్ ఇస్ మామీ ఒకసారి అడుగుతావు నువ్వు వీడియో తీస్తే మాట్లాడవు నువ్వు ఒరే గుండు చూడు నీకు నీకు కుట్టించి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం బిర్యానీతో దాని చెవులు కుట్టించి మనం సెలబ్రేట్ చేసుకుంటాం పెయిన్ దానికి టేస్టీ టేస్టీ బిర్యానీ మనకి యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే బిర్యానీ ఎక్కువ తిన్నావా ఎందుకు నా షాప్లో మాట్లాడుతున్నావు తిన్ బిర్యానీ తిన్న తర్వాత మాటలు అట్లా వస్తాయంట అది బిర్యానీ స్పెషాలిటీ చూసావా చూసావా నువ్వు కూడా రసమలై రసమలై అని మాట్లాడుతున్నావు సో మన నెక్స్ట్ బ్లాగ్ కాన్సామా లాక్ ఆర్వి పియర్సింగ్ బ్లాగ్ ఒక 20 మినిట్స్ మాట్లాడేలా ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే నన్ను ఎవడు ఆపలేడు మామా ఇంత చాలా పెద్ద బ్లాగ్ అయిపోతుంది ఆపై మాట్లాడు బిర్యానీ తిన్నారు ఎందుకు అనుకుంటారు పర్లేదు నాసాల వదిలేస్తున్నాడు అని ఫీల్ అవుతాం సీరియస్ ఆర్వి సో సీరియస్ ఆర్వి సో సే హాయ్
ఉన్నాడు కెమెరా నా వైపు గుర్తున్నాడు మాట్లాడుతున్నాడు కెమెరా నా వైపు గుర్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏంది నాకు ఈ నష్టం అనుకుంటున్నా ఎలా ఉంది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్న ఇట్లా చేశారు అనుకో నేర్చుకుందాము నేర్చుకున్న తిన్నుతావా ఏంటి డైటింగ్ నీకు చేసి పెడతా చూసావా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని స్టార్టింగ్లో చెప్తా కదా స్వీట్ ఇది కవర్ కూడా కాదు కదా టైటిల్ జడ్జ్ చేసి వస్తావా చూసావా కన్సామా ఫుడ్ అంటే మరి ఏమనుకున్నావు తిని తిని కొంచెం నాకు కూడా ప్లీజ్ డైటింగ్ స్మెల్ చూస్తా కొంచెం ఇవాళ చీటింగ్ డే నాకు ఇష్టం వచ్చిన రోజు చీటింగ్ డే అని చెప్పేసి ఏదో ఏది పడితే తినేస్తాను కానీ అందులో నాకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉండదు ఇంటి దగ్గర నేనేమో చపాతీలు తింటూ కూర్చుంటాను బయటకు వచ్చి తినాలనిపించినప్పుడల్లా తినేసి చీట్ డే అంటారు వారంలో ఒక 4 రోజులు చీట్ డే 2 రోజులు మాత్రం షిఫ్ట్ చేస్తా ఇంకో రోజు 3 బట్టి ఉంటుంది ఈ వీక్లో ఇది ఎన్నో చీట్ డే 4th ఫిఫ్త్ వీక్ ఉండేది 7 డేస్ ఇంకా మనం 6th డేలోనే ఉన్నాము బాగుందా నేను ఆర్డర్ చేస్తా అట్లనే హలో సమ్మర్లో ఏది ఉన్నా బాగుంటుంది సో ఇంతకు ఎలా ఉంది ఫుడ్ బాగుంది మళ్ళీ ఇంకొకసారి రావచ్చు అంటాం ఇంకో రెస్టారెంట్ ట్రై చేద్దాం విన్నారు కదా ఇదండి సంగతి హలో మేడం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఒక్క నిమిషం ఒక స్నాప్ స్టోరీ కూడా పెట్టుకునేవా ఇక్కడ ఫోటోలు తీసేటప్పుడు మాస్క్ తీయకూడదు అని లేదండి సో వేర్ యువర్ మాస్క్ స్టే సేఫ్ స్టే హోమ్ ఇట్లా మరి స్టే హోమ్ యా ఇంటికి వెళ్ళిన తర్వాత స్టే హోమ్ చూడు అసలు స్నాప్ స్టోరీ వచ్చిందని అసలు అది ఎక్కేసి దూపుతుంది నేను కూడా స్నాప్ స్టోరీ అప్డేట్ చేస్తాను సో దారిలో వస్తుంటే బెడ్షీట్స్ చూసాము చాలా బాగున్నాయి యు అండ్ మీ అంట సో అందులో బెడ్షీట్స్ తీసుకున్నాం సో అన్నీ ఆర్వీకి నచ్చినవి తీసుకున్నాము సో ఆల్రెడీ లిఫ్ట్లోకి వచ్చాము ఆర్వీ పడుకుంది ఇంకా మాకు లగేజ్ కూడా ఎక్కువైంది కదా అందుకని ఇంకా కింద చెప్పలేదు ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో తిరిగి కలుద్దాము ఓకేనా బాయ్ లిటిల్ ఇండియా ఇంకొకసారి చూపించే ఛాన్స్ ఉంది ఆర్వీకి ఇయర్ రింగ్స్ మార్చినప్పుడు ఆర్వీ డ్రీమ్లో బాగా చెప్పు